చూస్తున్నా మైనారిటీ నేత ఫారూక్ సిబ్లీ నిర్బంధంపై వివరాలు పంపాలని కడప ఎస్పీని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. మైనార్టీ నేత ఫారూక్ సిబ్లీ నిర్బంధంపై వివరాలు పంపాలని కడప ఎస్పీని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? పవన్, మైనారిటీ రాష్ట్ర నేత ఫారూక్ సిబ్లీ అనే వ్యక్తి గతంలో కడపకు వచ్చినవారు. ఎందుకంటే ఇక్కడ కడపకు సంబంధించిన ఒక భూ వివాదం కేసులో ఆ దూరు మండలం ఎర్రబల్లి అక్బర్, అంటే సీఎం జగన్ సమీప బంధువైన అక్కడ అక్బర్ కు సంబంధించి భూ వివాదంలో అతను మైనారిటీ కాబట్టి అక్బర్ సంబంధించిన కేసులో ఆయన కడపకు రావడం జరిగింది ఇటీవల. అయితే అప్పట్లో ఆ భూ వివాదం అట్లాగే జరుగుతుండగానే ఇతన్ని ఈ సుబ్లీని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే అప్పట్లోనే అక్రమ అరెస్ట్ అని చెప్తూ అతను చెప్పడానికి పరామర్శించడానికి వస్తే అక్రమ అరెస్ట్ చేశారని చెప్పి ఆయన ఇటీవల జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎస్పీకి నోటీస్ పంపించడం జరిగింది. ఇతనికి సంబంధించిన కేసు, సుబ్లీకి సంబంధించిన కేసు విషయంలో జాప్యం జరిగింది. దానికి వెంటనే ఇప్పటికైనా స్పందించి ఆ కేసుకు సంబంధించి న్యాయం చేయాలి. ఆ వెంటనే ఒక 8 వారాల లోపు మీరు ఆ కేసును, సుబ్లీ కేసును పూర్తిగా విచారించి పూర్తి తగు చర్యలు చేపట్టాలని చెప్పి ఎస్పీకి, కడప ఎస్పీ అనురాజన్ గారికి నిన్న నోటీస్ పంపడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ మానవ హక్కుల కమిషన్ నోటీస్ పై సుబ్లీ కూడా ఇటీవల స్పందించడం జరిగింది. మళ్ళీ కూడా ఒకసారి కడపకు వచ్చి వెళ్ళడం జరిగింది. అక్కడ భూ వివాదం సరిసిపోకాగా, ఆ భూ వివాదంని పరిష్కరించకపోగా మళ్ళీ నన్ను అక్రమ అరెస్ట్ చేశారని చెప్పి అక్కడ జాతీయ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేయగా ఫిర్యాదు ఎస్పీకి పంపడం జరిగింది. పవన్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.